सुमन टीवी प्रेजेंट्स मॉम्स किचन की स्वागतम। ఇవాళ ఒక ట్రెడిషనల్ పురాతన వంటకం చేద్దామండి. వంటకం అనకూడదు, కూర, పనస పొట్టు కూర. అయితే ఇది కొంచెం ఖచ్చితంగా లెంగ్దీ ప్రాసెసే, పెద్దవాళ్లే చేయాలి, ఇది బాగా అనుభవజ్ఞులే చేయాలి, లేకపోతే బాగా రుచి కుదరదు అని చెప్పుకుంటారు. అయితే పనస ఎంతో ఆరోగ్యం అంటారు, 6 నెలల గ్రాసం అరిసె పనస అంటారు. అందుకని తద్దినాలు పెద్దవాళ్ళకి, పెద్దలకు పెట్టుకుంటాం కదా, ఈ పనసకాయ ఉంటేనే తద్దినం పెట్టమంటారట గోదావరి జిల్లాలో. అయితే మాది కృష్ణా జిల్లా అయినప్పటికీ మా అత్తవారిది గోదావరి జిల్లా అవటం వల్ల నేను ఈ కూర బాగా నేర్చుకున్నాను. ఎక్కడైనా జనరల్ పెళ్ళిళ్ళల్లో పనసపొట్టు కూర పెడితే గ్రాండియర్ అనమాట, ఎందుకంటే ఇది పని ఎక్కువ, రుచి అంతకంటే ఎక్కువ. చక్కగా ట్రై చేయండి. ఇది ఏంటంటే మనకి రైతు బజార్లో దొరికేస్తున్నాయి. ఇవాళ రేపు పనసపొట్టు కొడతారు, ఆ కొట్టేటప్పుడు పచ్చికాయ లేతకాయ అనమాట, పళ్ళు మనం తినేవి కాదు, ఈ ఆ కాయలోనే బాగా చిన్నవి కొన్ని కూర పనస అని ఒక వెరైటీ కూడా దొరుకుతుంది. చిన్నగా ఉన్న కాయన చుట్టుతో ఉన్న ముళ్ళన్నీ చెక్కేసి ఆ లోపల కండని సన్నగా పొట్టులాగా కొడతారు. దీంట్లో ఏం ఏంటంటే కొట్టేటప్పుడే కొంచెం నూనె కాస్త పసుపు వేసి కొడతారు, అందుకని ఇట్లా డ్రై డ్రైగా వస్తుంది. ఈ డ్రైగా మనం బజార్ నుంచి తెచ్చుకున్నది, దీన్ని రత్నదీప్లో, విజేతాలో, ఇలా సూపర్ మార్కెట్స్లో కనపడతాయండి. చూసి తెచ్చుకోండి, దాని మీద డేట్ చూసి. నిలవ పెడితే మురుగు వాసన వస్తుంది, అస్సలు బాగుంటుంది. ఫ్రెష్గా కొట్టింది తెచ్చుకోండి, ఎంత బాగా చేయొచ్చు. సో ఈ పొట్టుగా దొరికినటువంటి పనస పొట్టును ఏం చేయాలంటే, మనం ఇంటికి తెచ్చాక శుభ్రంగా ఒక పెద్ద గిన్నెలో వేసి మరి కాస్త ఉప్పు వేసి, ఉప్పురాళ్ళు వేసి బాగా నీళ్ళు పోసి 4-5 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసిన పనస పొట్టుని మొత్తం నీరంతా పిండేసి, ఉప్పు తగ్గిపోతుంది, ఉప్పు ఏమి నిలవ ఉండదు ఇందులో, జస్ట్ వాష్ చేసుకోవటం అనమాట, కస లేకుండా ఉంటుంది అప్పుడు. దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి అది మునిగేదాకా నీళ్ళు పోసి ఒక 4 పొంగులైనా రానివ్వాలంటే ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టకూడదు, దీని నీళ్ళలో వేసి స్టవ్ మీద పెట్టేయాలి. ముందు ఆ పని చేసి తర్వాత తాలింపు సగ్గా చూద్దాం. ఇలా మునిగేదాకా నీళ్ళు పోసి ఈ నీళ్ళ గిన్నెని ఎత్తి స్టవ్ మీద పెట్టేయాలి. స్టవ్ వెలిగించి ఒక 4 పొంగులు రానివ్వాలంటే నీళ్లు తెరలాలన్నమాట. పొంగు రానివ్వటం అంటే ఉడికించటమే, జస్ట్ సింపుల్గా. ఇది ఉడికి తర్వాత దీన్ని వడబోసేసి, ఉడికిపోయిన తర్వాత చక్కగా వడబోసేసి నీరంతా పోయేలా చేసి మళ్ళీ పొడి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలు చేసేటప్పుడు ఎప్పుడు ఉండండి, పొద్దున మొట్టమొదట ఈ పదార్థమే చేయాలి. ఇది చేస్తే మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి మనం తినేసరికల్లా ఇందులో వేసిన పదార్థాలన్నీ బాగా ఊరి, తర్వాత ఏమో ఆవు పెడతాం ఇందులో, ఆవు కూడా ఊరి మధ్యాహ్నం భోజనానికి బాగుంటుంది. 10 గంటల లోపలే పనసపట్టు కూర అయిపోవాలి. తాలింపు కంటే ముందు కూర ఉడికించుకుని రెడీగా పెట్టుకోవాలి. తాలింపు సింపులే, చూద్దాం. ఇది ఉడికే లోపల కొంచెం చిన్న తాలింపు వ్యవహారం చేద్దాం. దీంట్లో ఏమేమి వేయాలో ముందు ఒకసారి చూపిస్తాను. మూకుడు వెచ్చబడే లోపల ఈ కూరలో నుండి పులిహార పోపు లాగా ఉంటుంది. ఇది కూర ఎంత ఉందో అంత ఇంచుమించుగా తాలింపు ఉండాలి పోపుని. దాన్ని ఏమంటారు, ఎత్తుకెత్తు పోపు అని చెప్తారు. కూర ఎంత ఉందో పోపు అంత ఉండాలన్నమాట. అయితే ఇందులో ఏం వేస్తాము, సాధారణంగా పల్లీలు, తర్వాత ఏమో మన జీడిపప్పులు, ఆ తర్వాత అన్ని తాలింపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుంటాం. దీంతోపాటు మనకి కూర వడియాలంటారు తెలుస్తుంది కదా, మినపప్పుతోటి చిటి చిట్టి వడియాలు పెడతాం, చాలా టెంప్టింగ్గా ఉంటాయండి, తినేద్దాం అనిపిస్తుంది. ఈ కూర వడియాలని కనుక వేస్తే ఎంత బాగా వస్తుందో, బ్రహ్మాండంగా ఉంటుంది. ముందు ఏం చేయాలంటే ఈ వడియాలు, పల్లీలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాం. ఇందులో ఏంటంటే ఇది చేతైన వంట అంటారు, చేతైన వాళ్ళకి మాత్రమే కుదురుతుంది అని. ఎందుకంటే ఈ తారింపు మెత్తబడిపోకూడదు, కరకరలాడుతూ ఉండాలన్నమాట. మెత్తబడకుండా ఉండాలంటే ఈ పదార్థాలన్నీ ముందు వేయించి పెట్టుకోవాలి, వేయించి పక్కన పెడతాం. అండ్ నూనె కూడానండి, భలే ఖర్చు పనసపొట్టు కూర. నూనెలో కొంచెం నూనె వేసుకుంటాం సరిపడా, వేసి పల్లీలు. ఇప్పుడు మనం 1/2 కేజీ మన పనసపొట్టు ఉందండి, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 40-50 గ్రామ్స్ అట్లా వేస్తే బాగుంటాయి. పల్లీలు వేయించేద్దాము, నూనెలో వేగితే చాలా రుచిగా ఉంటాయి. పల్లీలు తీసేద్దామండి. పల్లీలు అయిపోయాక జీడిపప్పులు వేద్దాం. జీడిపప్పులు ఆప్షనలేనండి, వేసుకుంటే వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే, లేకపోతే మానేయచ్చు. కానీ పల్లీ కానీ జీడిపప్పు కానీ ఖచ్చితంగా ఒకటి ఉండాలి. జీడిపప్పులు కూడా వేగిపోయినాయండి, తీసేద్దాం. మాడనివ్వద్దు వస్తువుని, ఇవి తాలింపులోనే వేసేసుకోవచ్చు అండి, సింపుల్గా అయిపోతుంది నిజానికి. కానీ ఏంటంటే మనకి పటపటలాడుతూ ఉండవన్నమాట, అవి పటపటలాడడం కోసమే
ముందు వేయించి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం నూనె వేద్దాము. మనం కూర వడియాలు వేయించుకోవాలి. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి వడియాలు. మనం కూడా పెట్టుకోవచ్చండి ఇంట్లో. పొట్టు మినపప్పుతో పెట్టిన కూర వడియాలు అయితే అబ్బో భలే రుచిగా ఉంటాయి. ఈ కూర వడియాలతో వడియాల పులుసు చాలా బాగుంటుందండి. వడియాలు బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత దీంతో వడియాల కూర అని చేస్తారు, నెల్లూరు వైపు వెరైటీ కనపడుతుంది, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. వడియాలు ఈవెన్గా వేగేలాగా చూసుకోండి. మాడనివ్వద్దు, చిన్న వేపు ఎక్కువ రావాలి, కానీ ముదురు వేపు నల్లబడిపోకూడదు. తీసేద్దాం వేగిపోయినాయి. మన పనసపొట్టు ఎలా ఉంది? ఉడికిపోయిందండి, నాలుగు పొంగులు వచ్చేసినాయి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది కొంచెం చల్లారించి ఏదైనా చిల్లుల పళ్ళెల్లో పోసేసి మొత్తం నీరంతా పోగొట్టేసేయాలి. ఇది రెడీ చేసుకోగానే మళ్ళీ పోపు వేసుకోవటమే. పంచిపొట్టు ఉడికిచ్చాం కదా, ఇదిగోండి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేలాగా ఒక చిల్లులు దాంట్లో వేసేయటము. బాగా ఒత్తేసి నీళ్ళన్నీ పిండేసేయాలి, తడి లేకుండా. ఇట్లా పొడి పొడిగా ఉంటే కూర బాగుంటుంది, చక్కగా వస్తుంది. దీని పక్కన పెడదాం. ముందు ఇప్పుడు తిరగమత్తంగా చూద్దాం. కొంచెం విశాలంగా కూరంతా అవ్వడానికి సరిపడా ముక్కుడు పెట్టుకోండి. తాలింపేస్తాము, దాంట్లోకి ఈ కూరను ట్రాన్స్ఫర్ చేస్తాము. దాంట్లో చింతపండు వేస్తాము. ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు, తర్వాత చిన్న కూర వడియాలు, అవన్నీ కూడా అందులోకే వెళ్తాయి. తర్వాత చివరికి ఈ కూర తాలూకు స్పెషల్ థింగ్ అండి, ఆవ పెట్టడం. ఆవాలని గ్రైండ్ చేసి పెట్టుకుని ఆవ పొడి కలుపుతారు కొంతమంది. ఆవని నూరిన ఆవ చాలా రుచిగా ఉంటుంది. ఆవాలు ఏం చేయాలంటే కూర మొదలయ్యేటప్పుడప్పుడే కాసిన ఆవాలు ఒక రెండు స్పూన్లు, అందులోకి రెండు బియ్యం గింజలు, రెండు ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. పచ్చి వేసి మిర్చి వేసి పెట్టేస్తే దాన్ని నున్నగా నూరేయటం, కూరలో కలిపేసుకుంటాం. అది ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇలా చేసిన కూర రెండు రోజులు ఉంటుందండి పంచిపొట్టు కూర. ఇవాళ పొద్దున్న చేస్తే సాయంకాలానికి బాగుంటుంది, రేపొద్దుటికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఊరిన కొద్దికి రుచిగా ఉంటుంది అన్నమాట. నూనె ఎక్కువ వెళ్తుంది, అదొకటి దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ అనడానికి వీల్లేదు. నూనె శక్తినిస్తుంది కానీ కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది. సో తిరగమాత్ర వేద్దాము. మొదట కొంచెం నూనె వేసుకోవటము. పోపు నూనె కాగిపోయిందండి. ఇందులో సాధారణంగా మెంతులు వేయరు, బాగా ఒక స్పూను ఆవాలు వేసేద్దాం. పులిహార పోపే ఇంచుమించుగా, కూర కూడా చూస్తే గబుకుని మనకి పులిహారలోనే కనపడుతుంది. ఆవాలు వేగుతూ ఉండగా శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఎన్ని ఆవాలు వేసామో అంత మినప్పప్పు, తర్వాత అంతే శనగపప్పు. కొంచెం సిమ్లో మాడనివ్వకూడదు, చక్కగా రావాలి, ఈవెన్గా వేగాలి. ఇది ఒక్క పావు కిలో తెచ్చుకుని ట్రై చేయండి. ఇంత పోపు ఎక్కర్లప్పుడు కొంచెం సగం వేస్తే సరిపోతుంది. నేనైతే అన్నంలో కలుపుకుని తినండి, ఒట్టి కూర తినడమే ఇష్టం నాకు. పప్పులు వేగాక ఎండుమిర్చి అండి, చూడండి ఎన్ని వేసాను. ఇంకా నేను తక్కువ వేసాను అనిపిస్తోంది కూడా నాకు. మిర్చిని చిన్న ముక్కలు చేసేయాలి, పెద్ద పెద్ద ముక్కలు వేయద్దు. ఇంకా చిన్న కూడా చేసుకోవచ్చు మన ఓపికను బట్టి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంగు వేసేద్దాం. ఒక హాఫ్ స్పూన్ ముప్పావు స్పూన్ ఇంగు పడుతుంది. ఈ ఇంగువ ఒకవేళ మన దగ్గర రాయి ఉందనుకోండి, అది ముందే వేయించి పొడిగొట్టు పెట్టుకోవాలి. సో పచ్చిమిర్చి ఎన్ని వేస్తున్నామో కనిపిస్తోంది కదా, పులిహోరలో ఎలా వేసుకుంటాం అట్లా. దీన్ని ఇలా చీరకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. నేను మధ్యలో ఒక చీర ముక్కలు చేశాను. ఫైనల్ కొంచెం పసుపు వేసి కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పనసపొట్టుని ఇందులో వేద్దాం. నిదానంగా పనసపొట్టుకి ఈ వాసన పట్టేలాగా చేయాలి. కూర అరుగంటుతానంటుందండి, ఇలాంటప్పుడు ఓ రెండు స్పూన్ల నూనె వేయాలి. మధ్య మధ్యలో వేస్తూనే ఉంటారు ఈ కూరకి నూనె. మనం మొదట ఉప్పు వేసి కడిగాం కదా పనసపొట్టు అని భావించద్దు, అందులో ఉప్పు ఏమీ మిగలదు, మొత్తం వెళ్ళిపోతుంది. కూరకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసాం కానీ కొంచెం రంగు కోసం కొద్దిపాటి ఎండు కారం, ఎక్కువ వద్దు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవటం. వేసాక ఒక 4-5 స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు ఏంటంటే దీనికి ఇప్పుడు మనం 1/2 kg చేస్తున్నాం కదా, ఒక 30-40 గ్రాముల చింతపండు పడుతుంది. ఆ రసాన్ని చిక్కగా తీసి పెట్టుకోవాలి. గబుక్కుని ఇలా గిన్నెలు బోర్లించేసేయకూడదు. రసం తీసి పెట్టుకున్నా కూడా అడుగున కొంచెం గసి చేరుతుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకుందాం, కూర వాసనని బట్టి తెలుసుకోవాలన్నమాట. దీన్ని సన్నని సెగ మీద
ఇంతకంటే తక్కువ మండే స్టవ్ ఉంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ తక్కువ ఉండాలన్నమాట. నిదానంగా దీన్ని మగ్గనివ్వాలి. నూనె బాగా వేసాము, తర్వాత చింతపండు రసం వేసాం కాబట్టి స్లోగా మగ్గుతుంది. ఈ కూర వడియాలు ఇవన్నీ వేసాక కూడా మనకి తాలింపు చాలలేదు, ఇంకా కొంచెం పోపు దినుసులు ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం చింతపండు యాడ్ చేసినట్టుగానే పక్కన కాస్త మళ్ళీ పప్పు వేసుకోవటం, పైన వేసేసుకోవటం. ఇది ఏంటంటే ఈ మిగిలిన దినుసులు కొత్తగా వేసిన పప్పులు ఉన్నాయి కదా, వాటికి కూడా ఈ పోపు వాసన పట్టేందుకు అన్నమాట. ఎక్కువ మెత్తపడవు. ఇంకా అయిపోయింది, ఇంకా ఉడికేది లక్షణం అయింది. దీన్ని కొంచెం పక్కన పెడితే ఇది చక్కగా వాసన ఈవెన్గా పడుతుంది, బాగుంటుంది. ఈ కూర మగ్గి లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఆవాలు కాస్త నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందు, రెండు స్పూన్లు పౌడర్ చేసి వేసుకుంటాము. మా ఇంట్లో అలవాటు, మా పెద్దవాళ్ళు చేస్తారు, నేను చూశాను, ఫ్రెండ్స్ దగ్గర చూశానంటే చాయిస్ మీదేనండి. పౌడర్ కంటే 100% పచ్చి ఆవాలు నానబెట్టి నూరింది మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అసలు తిన్న కొందికి తినాలనిపిస్తుంది అన్నమాట. ఓ 4 ఎండుమిర్చి, 4 ముక్కలు, తర్వాత ఈ ఆవాల్ని చిన్న రోట్లో కానీ ఇలా నూరే రాయి ఉంటుంది కదా, నూరు రాయి మా వాళ్ళంతా తల ఒక పెరుగుతారు, సన్నికల్లు అంటాం మా వైపు దాన్ని, దాని మీద నూరుకోవచ్చు, రోట్లో నూరుకోవచ్చు, లేదా చిట్టి మిక్సీ జార్ ఉంటే అందులో వేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా ఆవాల్ని నున్నగా నూరేసేయండి. ఆవ ముద్ద ఇంత కావాలి మనకి. ఈ కూర దిగిపోయాక చల్లారినాక కలుపుకోవాలండి. వేడి మీద కనుక ఆవని కలిపితే చేదొస్తుంది. స్టవ్ నుంచి దించేయాలి కనీసం, కలిపేస్తే అప్పుడు బాగుంటుంది అన్నమాట. మన కూర పనసపొట్టు రెడీగా అయిపోయిందండి, రెడీ టు సర్వ్ కూడా. స్టీల్ మూకుడులో కూడా అడగట్లేదు చూడండి, ఎందుకంటే ఇందులో పోసాం ధారాళంగా నూనె. మనం ఆయిలీగా ఉండటమే దీని స్పెషాలిటీ. నేను చేతితో ముట్టుకుని చూపిస్తాను చూడండి. కూర చేతికి అంటకూడదు, నూనె అంటాలి మనకి. చాలా మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఆవ కూడా కలిపాక ఇంకా చాలా బాగుంటుంది. నేను ముందే చెప్పాను కదా, ఇది పొద్దుటి పూటే చేసేసుకుని పెట్టేసుకోవాలి. అప్పుడు మనం మధ్యాహ్నానికి సాయంకాలానికి బ్రహ్మాండంగా ఉంటుంది. కూర వడేసాక ఇట్లా రావాలి ఆయిల్. నూనె వచ్చేసిందంటే సరిపోయిందన్నమాట. పొడి పొడి పొడిగా రావాలి. నూనె ఉండాలి కానీ కూర మనకి జిడ్డు జిడ్డుగా చేతులు నిండా ముక్కలు గిక్కలుగా అంటుకోకూడదు. అయిపోయింది, ఇంకా ఆపేసేద్దాము. స్టవ్ ఆపేసేయచ్చు. ఆవ కలుపుకుని మళ్ళీ మీకు డిస్ప్లే చూపిస్తాను. ఆవ నూరేసుకున్నామండి. దీంట్లో కొంచెం ఒక స్పూన్ నూనె వేస్తారు మామూలుగా. ఇవన్నీ మా చిన్నత్తయ్య గారి ఇంట్లో పద్ధతులు, నేను అక్కడే నేర్చుకున్నాను. కాస్త నూనె కావాలంటారు, ఆవలో పచ్చావలో ఆయిల్ వేయాలంటారు. నూనె వేస్తే ఈవెన్గా కలుస్తుందని కాబోలు బహుశా. ఆవని ఈ కూరలో కలిపేద్దాం. దీంట్లో నేను ఎండుమిర్చి చేశాను, పచ్చిమిర్చి కూడా వేయచ్చు. కాకపోతే ఈ మనకి దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి వేస్తే కొంచెం నిల ఉండదన్న అనుమానం పడతారు, ఎండాకాలం ఉండదని. కొంచెం ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలు ఉంటాయండి ఇందులో. ఎలా అంటే అల్లం వేసుకుంటారు కొన్ని చోట్ల, తర్వాత ఏమో ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ముందు వేయించి పెట్టుకున్నాం కదా, వాటితో పాటే వేయించేస్తారు. అన్నీ ఎర్ర ఎర్రగా పచ్చపచ్చగా కనపడాలని అలవాట్లు. మా ప్రాంతపు పద్ధతి ఇది, మా ఇంట్లో ఇలా చేస్తారు. నేను ఇంకా అదే అలవాటు అయిందనమాట. ఇప్పుడే మనకి ఆవఘాటు రాదు, కనీసం ఒక గంట వదిలిపెట్టేస్తే దీన్ని. ఆ తర్వాత మనం వడ్డించుకుంటే మంచి ఆవ వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక మంచి ప్లేట్లో వేసుకుందాము. గబుక్కుని చూస్తే చూడండి ఎట్లా పులిహార లాగానే కనిపిస్తుంది ఇది. ఇందులో వేసిన పసుపు, ఈ పదార్థపు రంగు, ఫుల్ తాలింపు దినుసులు అన్నిటితోటి ట్రై చేసి చూడండి. దీన్ని ఈజీగా చేసుకుందామా, ఇంకా ఈజీగా అంటే మొత్తం అన్ని దినుసులు తాలింపులోనే వేసేయటము, అందులోనే పంచిపొట్టు వేసేయటం చేసుకోవచ్చు. కబుక్కుని అయిపోతుంది, ఒక పావు గంటలో పని అయిపోతుంది. కాకపోతే ఇలాంటి ఈ టపటపలాడే రుచి మాత్రం కొంచెం తక్కువ వస్తుంది. టైం లేదనుకోండి అప్పుడు అలాగే చేసుకోవచ్చు. గుమగుమలాడే పురాతన వంటకం పనసపొట్టు కూర ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఓల్డ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.